భారత ప్రధాని నరేంద్ర మోడీ 70వ జన్మదినం సందర్భంగా శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ బీజేపీ వైద్య విభాగము వైజాగ్ ప్రొఫైల్ వారి సహకారంతో దివ్యాంగులకు కృత్రిమ అవయవములను బీజేపీ కార్యాలయ ఆవరణలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కంభంపాటి హరిబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు ఎం రవీంద్ర అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కంభంపాటి హరిబాబు ప్రసంగిస్తూ ప్రధాని మోడీ పాలనలో దివ్యాంగుల సంక్షేమం కొరకు వారికి విద్య ఉద్యోగములలో రిజర్వేషన్ కల్పించారని విశాఖ కలెక్టరేట్ మరియు జిల్లా కలెక్టరేట్లో లిఫ్ట్ సౌకర్యం కల్పించారని అన్నారు. విశాఖ విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాల్లోని 12,000 మంది దివ్యాంగులకు ఉపకరణములు అందజేశామని 350 దివ్యాంగులకు మోటరైజ్డ్ ట్రైసైకిల్స్ అందజేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ వైద్య విభాగం కన్వీనర్ రూపాకుల రవికుమార్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విజయానందరెడ్డి పలువురు ట్రస్ట్ సభ్యులు పాల్గొని 150 మంది దివ్యాంగులకు ఉపకరణములు అందజేశారు. సన్మానాలు అటువంటి కార్యక్రమాలు పట్ల మొక్కువ ఎక్కువ చూపుతున్నారు. కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వారం రోజుల పాటు సెప్టెంబర్ 14 నుంచి 20వ తారీఖు వరకు వివిధ రకాలైనటువంటి యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వీధి వ్యాపారస్తులకు మాస్కులు శానిటైజర్లు పంపిణీ కార్యక్రమం, అలాగే హాస్పిటల్స్ లో రోగులకు పండ్లు వంటి పంచే కార్యక్రమం, పేదలకు రేషన్ ఉచిత రేషన్ చీరలు పంచే కార్యక్రమం, అలాగే ప్రధానమంత్రి గారికి అత్యంత ప్రీతిపాత్రమైన దివ్యాంగులకు ఉపకరణాలు పంచే కార్యక్రమాన్ని, దాంతో పాటుగా వాళ్ళ విశాఖపట్నంలో కోవిడ్ నేపథ్యంలో రక్తం కొరత కూడా ఉంది కాబట్టి వివిధ బ్లడ్ బ్యాంకులకు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తాన్ని ఇవ్వాలనేటువంటి రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పర్యావరణాన్ని పరిరక్షించాలనేటువంటి ఉద్దేశంతో